వేయాలంటూ ఆలోచనలు. కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ భేటీ అయింది. ముఖ్యంగా జాతీయ నాయకుల ఆదేశాలతో రాష్ట్రంలోని కీలకమైనటువంటి నాయకుల భేటీ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు. ఆఫ్ కోర్స్ కేసీఆర్ గారు రాజకీయంగా ఆయన ఎత్తులు లేదంటే ఆయన స్ట్రాటజీస్ గురించి ఊహించడం కొంచెం కష్టమే. సందర్భానుసారంగా ఎన్కాష్ చేసుకోవడంలో ఆ ఎమోషన్స్ను ఆయన రైజ్ చేయడమైనా సరే, రైజ్ అయిన ఎమోషన్స్ను ఎన్కాష్ చేసుకోవడంలో అయినా సరే కేసీఆర్ గారు దిట్ట. సందర్భానుసారంగా యాక్షన్ ప్లాన్ ఆయన సిద్ధం చేసుకుంటూ ఉంటారు సొంతగా. ఈ నేపథ్యంలో ఒక బలమైన ఇలాంటి ఒక స్ట్రాటజీస్ ఉన్నటువంటి పార్టీని, బలమైన నాయకుడు ఉన్నటువంటి పార్టీని ఢీ కొట్టాలంటే మరింత బలమైన స్ట్రాటజీ కావాలి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కొంత పుంజుకొని యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో, జాతీయ నాయకుల హడావుడి కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెరుగుతున్న నేపథ్యంలో వరుసగా ఏ మీటింగ్ పెట్టినా జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి కొంత హడావుడి చేసే ప్రయత్నం ఒకటైతే, మరొకటి వీరు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు. వాళ్ళ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు, బలమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు కర్ణాటక తరహాలోనే, ఇంకా అంతకుమించి బలంగా కొన్ని కొన్ని. ఇవి సరిపోవు, ఇంతకంటే ఇంకా బలంగా స్ట్రాటజీస్ ఉండాలి రాజకీయంగా కేసీఆర్ని ఎదురొడ్డాలంటే అంటూ ఈ మధ్య కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ తెరతీసిన విషయం కూడా మనం చూసాం. అనేక మంది బీఆర్ఎస్ నాయకులను అలాగే బీజేపీ నాయకులను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు విరివిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, బ్యాక్గ్రౌండ్లో బేరసారాలు జరుగుతున్నాయి అనేటువంటి చర్చలు లేకపోలేదు. చాలామంది నాయకులు, చాలామంది బలమైన నాయకుల్ని పార్టీలో చేర్చుకోవడంలో కూడా సక్సెస్ అయింది కాంగ్రెస్. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఎలాంటి స్ట్రాటజీస్ అవలంబించబోతోంది, ఎలాంటి విషయాల గురించి చర్చ జరుగుతోంది, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, కాంగ్రెస్ గద్దెనెక్కడానికి, ఇవి కాకుండా ఈ మధ్యగా మనం విన్నాం బీజేపీ ప్రధానంగా సోషల్ మీడియా మీద ఫోకస్ చేయబోతోంది అని, మరి కాంగ్రెస్ స్ట్రాటజీస్ ఏంటి? ఒకటి మేనిఫెస్టో చూసాం, బలమైన నాయకుల్ని లాక్కుంటున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వం వైఫల్యాల మీద పోరాడే విషయంలోనూ యాక్టివ్గా ఉంటున్నారు. ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఏం స్ట్రాటజీస్ ఉండబోతున్నాయి? సందీప్ రెడ్డి ఉన్నారు లైవ్లో సిద్ధంగా. సందీప్, కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ ఏ ఏ అంశాల గురించి చర్చించారు, ఇంకా కొత్తగా ఏ ఏ విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఫైట్ చేయబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? సందీప్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే ఓకే సందీప్, ముఖ్యంగా నందు చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా ఒకరిపై ఒకరు పై చేసి సాధించుకునే విషయంలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొన్న సోనియా గాంధీ ఏదైతే విజయవేని సభ ద్వారా కూడా కొద్దిగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్ గ్యారంటీ స్కీము, ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశాలు, ఇక్కడ ఆర్ గ్యారంటీ స్కీమ్ల ద్వారా కూడా ఈ గ్యారంటీ స్కీముల్లో ముఖ్యంగా ఏదైతే 2500 మహాలక్ష్మి పెన్షన్, 2500, అలాగే 500 రూపాయలకి సిలిండర్, అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి కూడా ఇది ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా పేద ప్రజలకు కూడా ఆకర్షించుకునే విధంగా ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఇది గ్రామాల్లో కూడా ఇది కొంత చర్చగా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్యారంటీలపై. అయితే దీన్ని ఎలాగైనా సరే తొక్కిపెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొత్త ఐడియాలజీ చేస్తున్నారు. ఏ విధంగా అయితే దళిత బంద్ ఇచ్చారో ఆ విధంగానే కూడా మరొక బంధుని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి ఎలక్షన్ మూవ్మెంట్ వరకు కూడా, ఎలక్షన్ ఎన్నికల నోటిఫికేషన్ వరకు కూడా దీనిపై కాంగ్రెస్ పార్టీపై ఒక బురద చల్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మరో సంక్షేమ పథకానికి కూడా అతను రెడీ అవుతున్నాడని కూడా చెప్పవచ్చు. అలాగే పార్టీలో చేరికలపై కూడా ఒకరిపై ఒకరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నాం అయితే కాంగ్రెస్ నుంచి చేరేందుకు కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఈరోజు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఒక కార్పొరేటర్ని కూడా తీసుకున్నారు. అయితే ఎవరు వ్యూహాలు మారే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి, ఇప్పటికే వలసల క్యూ కడుతున్నారు ఆ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఎవరు రావడం లేదు. ఆ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఆకర్షించేది కొద్దిగా నాయకులకు కూడా కొన్ని తాయిలాలో కొన్ని పదవులు రాబోయే మరోసారి కూడా అధికారంలోకి వస్తుంది, మీకు స్పష్టమైన ఒక పదవి ఇస్తాం, ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు అని కూడా ఒక
ఇటు నాయకుల కాసు పెడతారు. కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా మీకు సీట్లు ఇస్తాం అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, ఏ విధంగా అయితే అక్కడ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, ఇక్కడ కూడా అదే చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం కల్పిస్తాం అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకరిపై ఒకరు కూడా స్ట్రాటజీ చేశారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఈసారి అధికారంలో రానియకుండా కూడా అతను ప్లాన్ వ్యూహాత్మకంగా కూడా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కూడా కేటీఆర్ కూడా రోజు ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే వర్గ విభేదాలు కావచ్చు, టికెట్ ఆశించి భంగపడ్డ వారిని కూడా నుంచి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ లో మాత్రం ఇప్పటి వరకు కూడా ఆ స్థాయి ఇంకా ఎందుకంటే టికెట్ కూడా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఈసారి మాత్రం అలాంటివి కాకుండా ఉండేది కూడా ఇప్పటికే సీనియర్లకు కూడా ఒక బృందం కూడా టికెట్ రాని వారిని కూడా బుజ్జగించేది కూడా కాంగ్రెస్ పార్టీలో ప్లాన్ చేస్తున్నారు. ముందుగానే వారికి సూచిస్తున్నారు మీకు టికెట్ వస్తుందా లేదా అనే దానిపై కూడా ఇప్పటికే వడపోతలు చేస్తున్నారు. మూడు అంశాల ముగ్గురు అభ్యర్థుల పేరు మాత్రమే స్క్రీన్ కమిటీకి పంపిస్తున్నారు. ఈ స్క్రీన్ కమిటీకే వచ్చేసరికి వాళ్ళకి తెలిసిపోతుంది టికెట్ వస్తుందా లేదా అనే దానిపై కూడా వారు చేస్తారు. అయితే మీరు కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా పనిచేయండి, మీకు ఖచ్చితంగా స్థానం ఇస్తాం అనే విధంగా కూడా వారు హామీ ఇస్తున్నారు. అదే ఇప్పుడు రెండు పార్టీల్లో కూడా అదే చర్చ నడుస్తుంది. ఎవరు కూడా ఇటువైపు కానీ అటువైపు కానీ పోనీయకుండా కూడా చూసుకుంటారు. ఎవరు ఇటు కాంగ్రెస్ జాగ్రత్త పడుతుంది, ఇటు బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా జాగ్రత్త పడుతున్నారు. అదే కానీ ఎలక్షన్ నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఏ విధమైన స్ట్రాటజీ అవలంబిస్తారు అనేది కొద్దిగా చర్చనీ అంశంగా మారిందండి. పోచినందు రైట్ రైట్ థ్యాంక్ యూ సందీప్. చూద్దాం ఎవరు ఎవరి ఎత్తులు ఎలా పారుతాయి, ఎవరి పై ఎత్తులు ఎలా ఉండబోతున్నాయనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఒక బలమైన పోటీ, ఎన్నికల సమయానికి ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. జాతీయ స్థాయి నాయకత్వం సైతం ఈ విషయంలో తెలంగాణలో చాలా యాక్టివ్గా ఉన్నారు, ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ఎన్నికల హామీల పట్ల బీఆర్ఎస్ రెస్పాండ్ అవుతున్నటువంటి తీరును బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ హామీలు ప్రజల్లోకి వెళ్తాయన్న భయమా, లేదంటే కొంత ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది ఈ హామీల విషయంలో. అదే స్థాయిలో తిరిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ నుంచి వస్తుంది. మరిన్ని స్ట్రాటజీస్ కాంగ్రెస్ నుంచి ఎలా ఉండబోతున్నాయి, ఈ స్ట్రాటజీ కమిటీ ఎలా ముందుకు